మళ్ళీ సుధీర్ అన్న వచ్చిండు. సుధీర్ అన్న నువ్వు రాస్తావని అప్పుడే చెప్పినా అంటే అన్న రాయగలుగుతానని. అప్పుడు అన్నతో అన్న నేను కలిసి చంద్రబాబు సార్కి ఎల్లో సింగం చేసిన, సారీ మన ధూమ్ధామ్ చేసిన. నాకు ధూమ్ నాకు అంటే కొంచెం జెలస్ ఫీలింగ్ ఉంటుంది నాకు. ఏదైనా పాట చాలా పెద్ద బ్రహ్మాండమైన హిట్ అయిందంటే దానిలో మనం ఏం చేయలేమని. నాకు ఒక పాట టీడీపీ పాట అంత గొప్ప పాట నేను మ్యాచ్ కూడా చేయలేను, కానీ దాని పక్కన మన పేరు వినబడాలి అనే తపనుండే. ఇది మన కథలు రండి ఆ పాట నాకు జెలస్ అంటే అంత అంత గొప్పగా నేను రాయాలి, దాని పక్కన మన పేరు వినబడాలి, మన పాట వినబడాలనే తపనతో చేసిన పాట. సో అన్న అనుకున్నట్టుగానే రిలీజ్ అయిన ఫస్ట్ వన్ వీక్ పాపం సుధీర్ అన్న నేను మస్తు కొంచెం బాధపడ్డాం, డిసప్పాయింట్ అయినాం, అనుకున్నంత రాలేదని. తర్వాత కార్యకర్తలు మోసిరు ఆ పాటను, చాలా బలంగా మోసిరు. నేను అప్పుడే అనుకున్నాం అన్న, నేను స్టార్ట్ చేసినప్పుడే అన్న మీకు మాకు మన అనుబంధానికి ఒక హిట్ ఉండాలన్న, అది మన మొట్టమొదటి పాట అవ్వాలని. సో అన్నట్టుగానే ఆ పాట అంత పెద్ద హిట్ అయింది. అసలు ఈ రెండు పక్కన పెడితే జనసేన అవును కళ్యాణ్ గారికి అవును ఆయన ఏంటి టీం అప్రోచ్ అయిందా? టీం అప్రోచ్ అయింది. టీం అప్రోచ్ అయ్యి చెప్పినప్పుడు చిన్ని కృష్ణ సార్ రాపించింది ఆ పాట. చిన్ని కృష్ణ గారు మన రైటర్ చిన్ని కృష్ణ సార్ రాపించిన పాట. ఆయన 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 సజెషన్స్తో రాసిన. ఇట్లా ఇట్లా వెళ్ళాలి, ఇట్లా ఉండాలని ఆయన 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 సజెషన్స్ తీసుకుంటూ రాసిన. సో ఆ పాట ఆయన రాపించింది. విన్నారా కళ్యాణ్ గారు? ఎలక్షన్లో ప్రతి చోట ప్లే అయిన పాటలు వాళ్ళు వినకుండా ఉంటారు. అంటే ఆయన రెస్పాన్స్ ఏం వచ్చిందో మీకు తెలిసిందా? ఇక నాకు అసాధి తెలియదు, జగన్ సార్ది తెలిసింది. తర్వాత ఎల్లో సింగం మన టీవీ ఫైల్ చేయించింది, మన టీవీ ఫైల్ సార్ చేయించిండు. అది రాసినప్పుడు సారు చంద్రబాబు సారు అప్పుడు సార్ను జైల్లో వేసారు. అప్పుడంతా నాకు మస్తు బాధ అనిపించింది అప్పుడు సార్. అప్పుడు ఆయన జూలు విప్పి దుంకితే ఎట్లా ఉంటుంది అని ఒక కార్యకర్తకు, ఇప్పుడు పార్టీ కార్యకర్తకు సార్ హీరో. సో ఆయన ఎప్పుడు ఇట్లా గల్లెత్తి చెప్పాలని అనుకుంటారు. సో అట్లాంటి ఎమోషన్ ఈ పాటలో ఉండాలి, పౌరుషాన్ని చెప్పాలి అని ఆ ఎల్లో సింగం రాసిన. ఒకసారి పాట పాడదాం. చెరబెట్టిన చల్ నిలబడ్డడురా, భయపెట్టిన చల్ బతికుండడురా, ఆడబిడ్డలనే నిందించినరు, కార్యకర్తలనే వేధించినరు, ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని దూసుకొని తననన గర్జించి దూకినడు చల్. జూలు విప్పి తుంకినది ఎల్లో సింగము, దరుసుకొని ఉరుకుతది రౌడీ సంగము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదెవడన్న ముందడుగే, కోరమీసం వెలిపెట్టినది తెలుగుదేశము, తలరాత మార్చుకుంటదిగా ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదెవడన్న ముందడుగై. సూపర్.